తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముంపు గ్రామం నుంచి ఓ గర్భిణిని ఆసుపత్రికి చేర్చి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవాస్ఫూర్తిని చాటుకున్నారు. అల్లూరి జిల్లా విఆర్పురానికి చెందిన దుర్గాభవాని ప్రసవ వేదనతో బాధపడుతుందని, గ్రామం పూర్తిగా ముంపులో ఉండి బయటకు వచ్చే మార్గం లేదని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు వెళ్లి బోటు సాయంతో ఆమెను రోడ్డు మార్గం వరకు తీసుకొచ్చి అనంతరం అక్కడ నుంచి కోతులగుట్ట ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా బకారపేటలో వ్యక్తి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సినీఫక్కీలో పోలీసులు నలుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన నకిలీ పిస్టల్, మత్తు మందు ఇంజెక్షన్లు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. చిన్నగొట్టిగల్లు మండలం చెరువు మందరపల్లి గ్రామానికి చెందిన జంగం భాస్కర్ను కిడ్నాప్ చేసి కుమారుడు రెడ్డి కిరణ్కు ఫోన్ చేసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని, ఇదే విషయాన్ని కిరణ్ వెంటనే తమకు చెప్పడంతో ఆగమేఘాల మీద స్పందించి కిడ్నాపర్లను గుర్తించి అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. నిందితులపై అనేక కేసులు ఉన్నాయని, బెంగళూరు, రొంపిచెర్ల, బకారాపేట, రాయచోటిలో పలు చోట్ల చోరీలకు పాల్పడినట్టు తెలిపారు. ఎర్రచందనం కేసుల్లోనూ నిందితులుగా ఉన్నట్టు వెల్లడించారు. దగ్గర భాస్కర్ అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు. మా ఫాదర్ని సాయంత్రం ఇంటి మార్నింగ్ ఇంటికి కనపడట్లేదు అని వాళ్ళ సన్ కిరణ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా. యాక్చువల్గా అతను తిరుచానూరు నుండి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేస్తే రాత్రి ఫోన్ చేస్తే అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల అక్కడ 0 FIR రిజిస్టర్ చేయించి బాకరాపేటకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పటికప్పుడే మా ఎస్బీ ఇన్స్పెక్టర్ని, సైబర్ ఇన్స్పెక్టర్ని, లోకల్ ఇన్స్పెక్టర్ని అలర్ట్ చేసి వెరిఫై చేసినప్పుడు టెక్నికల్గా అన్నీ కొరాబిడ్ చేసిన తర్వాత 4 వ్యక్తులు కలిసి చాలా కాలంగా అతని మీద ఒక అబ్జర్వేషన్ ఉంచి అతన్ని కిడ్నాప్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఒక డమ్మీ పిస్టల్ ఏదైతే ఉందో డమ్మీ పిస్టల్ తీసుకెళ్ళి డమ్మీ పిస్టల్ ద్వారా అతన్ని బెదిరించి వాళ్ళ కారులో ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్ళి అతను అరుస్తాడేమనే ఒక రీజన్తో కొన్ని ఇంజెక్షన్లు కూడా అతని మీద ప్రయోగించారు. మత్తు ఇంజెక్షన్లు కూడా ప్రయోగించారు. ఈ మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కూడా అప్రోచ్ అయ్యి అతని ద్వారా తీసుకుని అతని దగ్గర కిట్ తెచ్చారు. సో అతన్ని కూడా కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. తర్వాత మా టీం అందరూ కలిసి వారిని ట్రేస్ చేసి పట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఈవెన్ మా పోలీస్ జీపును కూడా కాదని పోలీస్ జీప్ తగిలించి వాళ్ళ వెహికల్ తగిలించి పారిపోతుండగా మళ్ళీ సరెండర్ చేసి చాలా కష్టపడి వీళ్ళందరినీ అతన్ని సేవ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. అందులో 3 దొరికారు, ఇంకొకరు మన చిన్నగొట్టుకల్లు మండలం వ్యక్తి పారిపోవడం జరిగింది. అతన్ని కూడా తొందరలో పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇందులో మెయిన్ వ్యక్తి కూడా ఉన్నాడు, ప్లస్ 2 వ్యక్తి అతను, మిగతా వాళ్ళందరూ కూడా అసలు వ్యక్తి దొరికాడు. ఉద్దేశం కేవలం అతని నుండి డబ్బులు తీసుకోవాలి. అతను ఇల్లు అన్నీ బాగున్నాయి, సో ఇతనికి ఏదో డబ్బు ఎక్కువ ఉందని అతని కొడుకుకి డిమాండ్ చేశారు. దాదాపు 2 కోట్ల వరకు డిమాండ్ చేశారు, బంగారం అన్ని తీసుకురామన్నారు. సో ఇమీడియట్గా మాకు అప్రోచ్ అవడంతో వీళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. విచారించినప్పుడు ముందు కాలంలో కూడా వాళ్ళు కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బెంగళూరులో 2 బెంగళూరు నుండి వచ్చారు. వాళ్ళు వీళ్ళని అందరినీ కలిపి విచారించినప్పుడు వీళ్ళలో కొన్ని ఇక్కడ చిన్నగొట్టుకల్లు మండలం వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు, ప్లస్ వాళ్ళు కూడా ఇంతకుముందు అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ అందరి కేసెస్ కూడా మళ్ళీ ఒకసారి పూర్తిగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అరెస్ట్ చూపడం జరుగుతుంది. అతని కొడుకు సాఫ్ట్వేర్ ఏదో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్. అతని అబ్బాయి బీబీఏ చదివి తర్వాత గత కొంతకాలంగా చిన్న కంపెనీ కూడా పెట్టడం జరిగింది. అవి కూడా పూర్తిగా విచారించడం జరిగింది. సో దీన్ని ఆసరా చేసుకునే వాళ్ళు బాగా ఉన్నారు, ఈజీగా కిడ్నాప్ చేయొచ్చని చెప్పడం జరిగింది. నిందితుల మీద ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇలాంటిది ఒకటి వాళ్ళ బాబాయ్ మీద కిడ్నాప్ కేసు ఉంది. ఒకప్పుడు చదువుకుంటున్నప్పుడు కొంత రెడ్ శాండల్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినడం తెలిసింది. ఇవన్నీ కూడా తగిన విచారణ చేసి తగిన చర్య తీసుకోవడం. ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో విశాఖ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రధానమంత్రి సూర్యగర్ యోజన కరపత్రం గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పాల్గొని కరపత్రం గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగస్వామ్యమైన జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ప్రత్యేక ఉప కలెక్టర్ టి సీతారామమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి డి హుసేన్ సాహెబ్, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీఎల్ మహేంద్రనాథ్, జీవీఎంసీ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుందని, ఈ క్రమంలో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యంగా ఉండడం జీవితంలో మరుపురాని ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రైతులంతా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామిగా ఉంటూ ఆర్థికంగా ఎదగడానికి రుణమాఫీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే రైతులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ రాష్టము చేపట్టని విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రుల చొరవతో, సహచర కేబినెట్ మంత్రులందరి శాసనసభ్యుల శాసనమండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. రైతులందరూ ఉత్సాహంగా ఈ రాష్ట అభివృద్దిలో మరింత పంటల ఉత్పత్తి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని వ్యవసాయం పండుగగా చేయాలని ఆకాంక్షిస్తూ రైతన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు నీటి విడుదల, 10 గేట్లను ఎత్తివేయడంతో సుందరంగా కనిపిస్తున్న దృశ్యం. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. తిరుపతి జిల్లాలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు, సినీ ఫక్కీలో దాడి చేసి 4 కిడ్నాపర్ల అరెస్టు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు అభినందనలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.